జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 3 నెలల పాటు సినిమాల నుంచి లీవ్ తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు 15-20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి, 100 కోట్ల మార్కెట్, కోట్లాది మంది అభిమానులు ఉన్న ఓ స్టార్ హీరో. నిజానికి తలుచుకుంటే ఈ 3 నెలల టైంలో ఓ మూవీ ఫినిష్ చేయొచ్చు కూడా. కానీ యంగ్ టైగర్ మాత్రం ఇప్పుడు లాంగ్ లీవ్కే ఫిక్స్ అయ్యాడు. జనవరి వరకు కొత్త సినిమాలు ప్రాజెక్టుల జోలికి పోకూడదని భావిస్తున్నాడట యంగ్ టైగర్. గత 3 నెలలుగా ఈ హీరో ఫుల్ బిజీగా గడిపేశాడు. ఒకవైపు జైలు అవకుశను అనుకున్న సమయానికి సిద్ధం చేయటం, మరోవైపు బిగ్ బాస్ కోసం ప్రిపేర్ కావటం ఎన్టీఆర్ పూర్తిగా రెస్ట్లెస్నెస్ కి గురి చేశాయి. ఇప్పుడు రియాలిటీ షో అయిపోయింది, మరోవైపు సినిమా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. దీంతో ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ అయ్యాడు. ఈ రిలాక్సేషన్ ను ఓ 3 నెలల పాటు కంటిన్యూ చేసి జనవరి వరకు వెకేషన్ కు కేటాయిస్తాడట ఎన్టీఆర్. ఈ సమయంలో యూరోప్ కి లాంగ్ టూర్ వెళ్తాడని, అది కూడా ఫ్యామిలీతో పాటు వెళ్లనున్నాడని తెలుస్తోంది. దీన్నో ప్రైవేట్ టూర్ గా భావిస్తుండటంతో కేవలం కుటుంబ సభ్యులే ఈ టూర్ లో ఉంటారని, ఎక్కడికో వెళ్తాడనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదని అంటున్నారు. ఈ టూర్ లోనే ఎన్టీఆర్ కాస్త లావు తగ్గే పనులు కూడా పడతాడట. అందుకే పూర్తి స్థాయి వర్కౌట్స్ కూడా ప్లాన్ చేశాడని, ఇటు ఫ్యామిలీ వెకేషన్ ఇటు బాడీ పర్ఫెక్షన్ రెండింటినీ వర్కౌట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.